ఇప్పుడు మీ వృత్తి అంటే బతుకుదెరువు పాటే బతుకుదెరువు పాటే పాట ఇప్పుడు నా ఊహేల్సినప్పటి నుంచి దాదాపు పాట పాడుకుంటూనే పాట వినే ఉన్నాం ఇప్పుడు ఈ మధ్యలో మన మొన్నటి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేస్తున్నాం ఉద్యోగం ప్రభుత్వ పథకాల మీద అంటే ఇంకా మీరు ప్రభుత్వాన్ని అడగడానికి లేదు అంటే విమర్శన శస్త్రాలు లేవు ఇక ఒకసారి అదే అటువంటి అంటే ఆ పనితో మనకు పని లేదు బట్ మీ పాట ప్రజల్లో ఉంది ప్రజల పాట అయి ఉంది కాబట్టి నాకు ఆ సమస్య లేదు అంటే తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అంటే తెలంగాణ ఉద్యమం బాగా ఉవ్వెత్తున నడుస్తున్నప్పుడు మీరు రాసి మీకు పేరు తెచ్చిన పాట తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు నాకు పేరు తెచ్చిన పాటలు ఉన్నాయి ఒకటి జయశంకర్ సార్ పాట ప్రతి దుమ్దాం వేదికల మీద మన కళాకారులు పాడుకునేది ఓకే పది జిల్లాల ఎదపై పరిసిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనుకడుగు వేయకుండా పోరాటమంటే మీరు మా జయశంకరు సారు పది జిల్లాల ఎదపై పరిసిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనుకడుగు వేయకుండా సూపర్ ఈ పాట చాలా వేదికల మీద మన కళాకారులు పాడేది నాకు చాలా పేరు తెచ్చినటువంటి పాట ఇది ఒకటి.